పాప పాప పుట్టి 4వ సంవత్సరం స్వామి. ఆ 4వ సంవత్సరం అయింది కదా, ఒకే నక్షత్రం కనుక అయితే ఆ పుట్టినప్పుడే శాంతి ఏదైనా ఉండేటట్టయితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, అందుకని ప్రత్యేకించి శాంతి కోసం అనేది లేదు. ఇద్దరిది ఒకే నక్షత్రం అయినంత మాత్రాన ఆ ఉండకూడదు అనేది ఏమీ లేదు. అట్లాగే ఈ యజ్ఞ యాగాలు ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. వివాహం చేస్తాము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇలాంటివి ఈ మోక్షంలో మూఢంలో చేయరు, కానీ సహజంగా ఈ యజ్ఞ యాగాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చండీ యాగం తప్పకుండా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే గురోపదేశం ఏ సందర్భంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ సమయంలో ఎలా తీసుకోవాలి? గురూపదేశం అంటే ఇప్పుడే ఇందాక అమ్మాయి అడిగిన దానికి గురువు, గురువు యొక్క శక్తి, శిష్యుడి యొక్క భావాన్ని గురించి చెప్పుకొచ్చామమ్మా. గురూపదేశం అంటే యాక్చువల్గా ఉపదేశం అంటే వాటి రోజున ప్రతి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏమీ లేకపోతే సెల్ ఫోన్లో చెప్పేస్తూ ఉంటారు, ఇదిగో ఈ మంత్రం చేసేసుకోండి అయిపోయిందని. యూట్యూబ్లో సరే సరే, యూట్యూబ్లకి చెప్పని విషయం లేదు, రాని విషయం లేదు. అయితే ముందు సద్గురువుని చూసుకోండి అమ్మ. ఆ గురుస్థితి బోధ గురువా, బాధ గురువా, మోక్ష గురువా, రక్షా గురువా అనేది చూసుకోండి. గురువు ఉపదేశం వారిని కొంతకాలం మీరు సేవించండి. సేవించండి అంటే వారి కనుసన్నల్లో ఉండండి, మంచి చెడులు గమనించండి, వారి ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉన్నది, వారి ఆశ్రమ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వారి గుణ సంపత్తి ఎలా ఉన్నది, ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి, కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం అని చెప్పుకొచ్చారు కాబట్టి కలుషాలు చాలా ఉన్నాయి కనుక ప్రతివారు గురువు కాదు. ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, అమ్మాయి పిలుస్తుంది గురువు గారు గురువు గారు అంటుంది, నేనేమి ఉపదేశం ఏమి చేయలేదు, ఏ మంత్రమూ చెప్పలేదు. ఆ గురువు అనేటటువంటి పవిత్ర భావనతో పిలుస్తున్నా. ఆ పవిత్ర భావన ఒక్కటే సరిపోదు. నీకు పవిత్ర భావన ఉన్నా దానిని పొందే అర్హత ఉందేలో లేదో గురువు గారిని చూడండి. ఆ పవిత్ర భావం నుండి ఆయన ఆచరణ వగైరా అన్నీ బాగానే ఉంటే చిన్న చిన్న సహాయాలు చేయండి. ఎప్పుడన్నా ఆశ్రమానికి వెళ్ళండి, కడగండి, లేకపోతే పండు పుష్పం పండు. అలా కాకుండా గురువు ఉపదేశం పొందాలి అంటే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గురువుని చూడండి. వీరు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నారు, గుణ సంయుతుడై ఉన్నాడా, ఆచరణలో చక్కగా ఉన్నారా, డబ్బు మీద ప్రీతి లేకుండా, కాంత కరకాల మీద దృష్టి లేకుండా ఉన్నారా, ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి నెమ్మదిగా తెలుసుకోండి. ప్రభు మీరు మంత్రదీక్ష పొందారు, మంత్రాలను ఇస్తున్నారు కదా, మంత్రాధిష్టాన దేవతని దర్శించారా, లేకపోతే ఆత్మసాక్షాత్కారం అయిందా, ఇలాంటివన్నీ తెలుసుకుని అలాంటి గురువు దగ్గర గనక మీరు మంత్రోపదేశం పొందితే బాగుంటుంది. అప్పుడు గురువే చెప్తారు, అమ్మా ఫలానా అప్పుడు మంత్రం ఇస్తాను, ఫలానా అప్పుడు ఇది, దానికి కావాల్సిన విధి విధానాలు ఇవ్వని. అంతేని ఏదో వెళ్ళేసరికి ఏదో 1000 రూపాయలు పెట్టండి, మనకి నెత్తి మీద చేతులు పెట్టి నీకు శాంతం దేవుడికి అనిపించేటట్టుగా చేస్తున్నాను, సిద్ధగురువులు చాలామంది రాజేశులు మహర్షులు ఆధునిక మహర్షులు కనిపిస్తూ ఉన్నారు. ఈ కనికట్టులు కాదు, అది నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు దగ్గర వారే చెప్తారు ఎప్పుడు పొందాలి. గురూపదేశం పొందినటువంటి మంత్రం మీకు పట్టునిస్తుంది, మీకు జన్మ సాఫల్యతను కలిగిస్తుంది. ఎలా అంటే గురువు ఎటువంటి వాడై ఉండాలి, సద్గురువై ఉండాలి. ఆయన మంత్రాన్ని పఠిష్టించి ఆ అమ్మ యొక్క దర్శనాన్నో అయ్యో యొక్క దర్శనాన్నో పొందినవాడై ఉండాలి. చూడండి, మీరు ఇంట్లో వంట చేసుకున్నారు, చేతి నిండా మసి మకిలి పట్టాయి, ఆ వంటగుడ్డ అక్కడ పెట్టారు, ఆ వంటగుడ్డ ఏడాది అయింది, 3 ఏళ్ళైంది, ఇంత మటుకు ఉతకల, మీరు దాన్ని మంచిగా ఉన్న చేతులను ఒకసారి చేసేసరికి దానికి ఉన్న మరికి మురికి మైల అంతా మీ చేతిలో పెడుతుంది. అలా కాకుండా దాన్ని చక్కగా ఎప్పటికప్పుడు ఉతుకుని 2 రోజులకి ఒకసారి నీట్గా ఉన్నటువంటి నాప్కిన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ చేతిని తుడుచుకుంటే దీనికున్న మురికి దాన్ని స్వీకరిస్తుంది, మీ చేతుల్ని శుభ్రం చేస్తుంది. గురువు శిష్యులు కూడా ఇలాగే ఉండాలి. మరి కాలర్ లైన్లో ఉన్నారు, గురువు గారు మాట్లాడమండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు అరుణ అండి, డోన్ నుంచి మాట్లాడుతున్నాను. అరుణ గారు చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో గురువు గారికి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. అమ్మా చెప్పండి. ఏం చేస్తాము, చిన్న సందేహాలు 3 వివరించి చెప్పండి స్వామి. తప్పకుండా అమ్మా చెప్పండి, మీ సందేహాలు ఏంటో. నా ఇష్ట దైవము పార్వతీ పరమేశ్వరులు అండి.
నేను ఇంట్లో శివలింగం ఉందని ఇంట్లో రోజు నిత్య పూజలు చేసుకుంటాను. 3 పూటలు పూజ చేసుకుంటాను. ఉదయం పూజ చేసి వేసిన పెట్టి ఆరతిస్తాను. మధ్యాహ్నం ఆహారం వండిన తర్వాత ఆహారం పెట్టి ఆరతిస్తాను. సాయంత్రం నైవేద్యం పెట్టి పూజ చేసి ఆరతిస్తాను. ఇలా 3 పూటలు చేసే విధానము కరెక్ట్ గానే ఉందా లేదా వివరించి చెప్పండి స్వామి. అలాగే ఈ పార్వతీ పరమేశ్వరులు అంటే నాకు ఇష్ట దైవంగా ఏర్పడడానికి గల కారణం ఏమిటి? వారంటే ఎంతో ఎంతో ఇష్టం, చాలా 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 ఇష్టం చెప్పలేను స్వామి. ఆ స్వామి మీద అమ్మవారి మీద అది కొలమానానికి అందండి స్వామి. అంత రీతిగా స్వామిని పూజిస్తాను స్వామి. ఆ స్వామిని పూజించిన కంటే నాకు బాగానే ఉంది స్వామి. అట్లా ఏర్పడడానికి గల పూర్వజన్మ సుకృతమైన స్వామి. ఈరోజు పూజలు చేసుకుంటున్నానంటే